ముందస్తు ఎన్నికలకు సిద్ధమవ్వండి ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు పరిస్థితి దిగజారిపోయింది పాలనా గాడి తప్పింది ముందస్తు తప్ప మరో మార్గం లేదు ఇది ఏపీ ప్రతిపక్ష నేత ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏపీలో పరిస్థితిపై వివరించిన తీరు ఇంతకీ ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతిపక్ష నేత అంత ఖచ్చితంగా ఎలా అంచనా వేయగలుగుతున్నారు ఈ స్టోరీలో విశ్లేషణ చేద్దాం ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్తున్నారు ఎన్నికలకు శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు గతంలో అనేక ముందస్తు ఎన్నికల గురించి హెచ్చరించిన ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి ఏడాది ఏప్రిల్ మే నెల లేదా నవంబర్ డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు అంత ఖచ్చితంగా అంచనాకి రావడానికి గల ప్రత్యేక కారణాలు లేకపోలేదు ఇప్పటికే రాష్ట్రం అప్పులు పాలైంది కొత్త అప్పు పుట్టే పరిస్థితి లేదు కొత్త అప్పు పుట్టే పోకపోతే రాష్ట్రం ముందుకు నడిచే పరిస్థితి లేదు కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరు ఈ నేపథ్యంలో ముందస్తుకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదనేది చంద్రబాబు అంచనా ఏ నెలలో ఎన్నికలు జరుగుతాయో కూడా తాను స్పష్టంగా చెప్తున్నారంటే ప్రభుత్వం ఎన్నికలకు ఎంత సిద్ధంగా ఉందో అర్థం చేసుకోవాలని చంద్రబాబు టీడీపీ నేతలను సూచిస్తున్నారు ముందస్తు ఎన్నికలకు మూడు ప్రధాన కారణాలు చంద్రబాబు అంచనా వేస్తున్నారు ఒకటి వైఎస్ వివేక హత్య కేసు కాగా రెండవది అప్పులు మూడవది ఆర్థిక పరిస్థితి జగజారడం వైఎస్ వివేక హత్య కేసు కూడా త్వరలోనే విచారణ పూర్తవుతుందని చంద్రబాబు అంచనా వేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో ఎలాంటి ఫలితం వచ్చినా అందుకు వైసీపీ సిద్ధమైందని చంద్రబాబు భావిస్తున్నారు ఇదే సమయంలో అప్పులు పెరగడం ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారడం కూడా ముందస్తు ఎన్నికలకు ప్రధాన కారణంగా అంచనా వేస్తున్నారు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలను ఎదురు ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధమవుతుంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి పోల్ మేనేజ్మెంట్పై కీలక సమావేశం నిర్ నిర్వహించనుంది సీనియర్ నేతలతో ముందస్తు ఎన్నికల అంశంపై చంద్రబాబు చర్చలు జరిపారు దీన్ని బట్టి చూస్తే ముందస్తు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది చంద్రబాబు అంత సీరియస్గా సిద్ధమవుతున్నారంటే ముందస్తు ఎన్నికలకు తటస్థాం